అవును ఈ రోజుని యాక్టివిటీస్ ఏమీ సరిగ్గా లేవే ఏమైంది ఫన్ ట్రిప్ కదా అందుకే కొంచెం సంతోషంగా ఉంది లేదే నీ హైట్ సెట్ అవని బ్యాక్ సీట్ లోకి వెళ్లి కూర్చున్నావు సినిమాలో వచ్చే హీరోయిన్ టైప్ లో సంబంధం లేకుండా నవ్వుతున్నావు ఏంటి విషయం ఏంటి బెనీ లేడీస్ మీకు ఎటువంటి కష్టం ఉండకూడదని నేను ఇంత కష్టపడి కూర్చున్నాను ఎంత మాటలో తట్టుకోలేకపోతున్నాను నన్ను అవమానించావు ఏ ఉత్తముడా నువ్వింత ఆలోచించే వెనకల కూర్చున్నావా ఇది మేము నమ్మాలా అలా చెప్పండి గౌతమ్ అవునజీ నమ్మేశానరా నమ్మేశాను అవును ఇదేంటి ఎక్స్ట్రా లగేజ్ అది ఏం లేదు ఎమర్జెన్సీలో యూస్ చేయడానికి మెడిసిన్స్ సరే నాకు తలనొప్పిగా ఉంది మందు ఉంటే ఇవ్వు నువ్వు ఎందుకు ఎక్కువగా వాగుతున్నావు అడి తిరుగు ఫస్ట్ ఏయ్ కాసేపు ఊర్కోలేరా అబి పిల్లలేమన్నారు నేను బయలుదేరుతున్నప్పుడు ఇద్దరు నిద్రపోతున్నారు నిన్నే వాళ్ళతో ఇవాళ ఆఫీస్ ట్రిప్ కి వెళ్తున్నానని చెప్పాను ఆదిరా వెళ్ళరామ్మా నవ్వుతూ చెప్పింది కానీ అదర్వా కొంచెం అప్సెట్ అయ్యాడు అదేం ప్రాబ్లం కాదు ఆయన ఇంట్లోనే ఉన్నారుగా ఆయన మేనేజ్ చేసుకుంటారు గౌతమ్ మ్యూజిక్ పెడతారా అవునవును పెట్టండి పెట్టండి బెన్నీ బెన్నీ సైలెంట్ గా ఉంటావా ఏంటి గొడవ అసలు అయ్యో ఏదో స్మెల్ వస్తుంది రే జీ బ్యాగ్ ఫుల్ గా బియర్లు ఉన్నాయి జీ ఇప్పుడు కూడా అది తీసి తాగుతున్నాడు ఏమిటా ఇది ఆ వ్యాన్ లో తాగుతున్నారనే కదా కార్లో పెడుతున్నాం ఇందులో కూడా తాగుతున్నావా నువ్వు తాగాలనుకుంటే ఆ వ్యాన్ లో వెళ్ళొచ్చుగా ఏంటి నేను అంత మాట అనేసరికి నేను తాగుపోతున్నా వాళ్ళలాగా మనం వెళ్తే పబ్బుకే వెళ్తూ ఉంటాం జీ వాళ్ళు లోకల్ నాస్టిగా బిహేవ్ చేస్తారు ఏయ్ తాగుబోతూ తాగుబోతే బాగా అయ్యిందా అవును ఏ వాడ చిలక ఆ వాడ పలుకుతుంది అంటారు కదా కరెక్టే నీ సంగతి మర్చిపోయాను లోకేష్ ఏమిటి అలవాటు జీ ఇది సరుకా ఇది సరుకా అవును ఆగండి ఏదో పాయింట్ ఆలోచించాడు చెప్పు ఇలా చూడు బెనీ ఇది నువ్వు తాగేసి ఫ్లాట్ అయ్యే సరుకు కాదు ఓకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటే మన ఒంట్లో ఉన్న చెడు శక్తిని తీసేసే అరుదైన మూలిక ఇది మరైతే అందరికీ రెండు గ్లాసులు పోసి ఇవ్వచ్చు కదా ఎందుకు దాచుకుని తాగుతున్నావు అయ్యో అదేం లేదు అందరికీ ఇది సెట్ అవుతుందో లేదో తెలియదు అందుకే నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి వాక్కు అర్థమైందా ఒకటి దాన్ని విసిరి పారేసి కారులో రా లేదా అవెన్లో రా అయ్యో పారేయాలా అభి ప్లీజ్ అభి కొంచెం మీరు ఓకే అన్నారంటే వీళ్ళంతా ఆఫ్ అవుతారు కొంచెం రెకమెండ్ చేయండి అభి దుర్మార్గుడా రే అభి వద్దు ఒప్పుకోకండి ప్లీజ్ అభి నో నాకు ఏరియా సపరేట్ గా ఇవ్వండి నేను డిక్కీలోంచి ఎక్కి దిగుతూ ఉంటాను అదంతా కుదరదు ముందు దావతలు పారే ఇంకోటి ఓపెన్ చేయండి వీడిని మనం నమ్మలేము జీ చీ నేనెవరా నీలాగా తాగుబోతున్నా అనుకున్నావా నేను పక్కా డీసెంట్ సరేనా నువ్వు ముందు అడవికి తిరుగు ఎంత చూసినా నేను నీకు ఇవ్వను రే నువ్వు తన్ను తింటావు రే ఇంతకు ముందు నాకు ఒకటి ఇచ్చి ఉంటే సైలెంట్ గా ఉండేదానికా ఏం పిలవే త్వరలో ఆల్బర్ట్ నిన్ను పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడతాడో ఏంటో తెలియదు నీరు కావాలా తాగుబోతు తాగుబోతు తాగుబుత్ని నేనా నేను ఇవాళ నిన్ను శపిస్తున్నానరా నిన్ను చేసుకోబోయేది పెద్ద తాగుబోతు అవుతుంది నువ్వు అవస్థ పడతావు నేనా నేను అవస్థ పడడం జరగదు అవును నాకు కంపెనీ దొరికిందని సంతోషంగా ఉంటాను ఎలాగో చెప్పనా ఒకరోజు తను తీసుకొస్తుంది నేను తాగుతాను ఇంకో రోజు నేను తీసుకొస్తాను తను తాగుతుంది ఇలా వాటాలు వేసుకుని తాగుతూనే ఉంటాం అవునరా ఇప్పుడు ఇది చాలా ముఖ్యం ఏయ్ ఊరికే ఏదో ఒకటి వాగుతూ ఉంటారా కామ్గా ఉండలేరా ఇద్దరు ఓకే జీ గౌతమ్ ముందు మీరు ఆ వాల్యూమ్ పెంచండి గౌతమ్ ఏయ్ గౌతమ్ జీ ముందు ఐలరాజాని అరెస్ట్ చేయాలి మరి ఆటలోనే ఇంత మొత్తం నింపేశారు ఆయన ఆయన ఎవరు ఏవి అనడం లేదు పైగా గ్రేట్ అంటున్నారు కేవలం 5% ఆల్కహాల్ కంటెంట్ ఉన్న సరుకు నేను తాగుతున్నాను నన్నేమో తిడుతున్నారు అన్యాయం జీ ఇది ఫినిష్ మద్దుకు ఒక చెక్కు
అక్కడ నించుని ఉన్నారు మన కోల్కతా కాళీదాస్ భట్టాచార్య అవును ఈయన ఇక్కడ ఏం చేస్తున్నారు అయ్యో లిఫ్ట్ అడుగుతాడురా దేవుడా ఏమైంది సార్ అబి నువ్వు వెనకాల కూర్చుంటావా ఏ दाखिल्ली पीछे पीछे मे कारु वस्तुंदनी दिगानु मी फोन की नेनु ट्राई चेसानु सॉरी सर ड्राइव चेसेटप्पुडु फोन साइलेंट लो पेडतारो अंदुके चूडलेदु हां वेरी गुड वेरी गुड जितनी मात्रं साइलेंट मोड लो पेट्टलेकपोतनु अयिते मन यान वेळ्ळेंत वरकु इडि माट्लाडुतूने उंटाडु गौतम इदि कास्त अपुतारा हेडेक गा उंदि एवं सर अंत बाने उंदिगा तला नोपि अनि चेप्तुन्नानुगा रे मीकु ओके नाकु ओके कादु కొంచెం కూడా సీనియర్ కి రెస్పెక్ట్ లేదు ఏ బేవర్స్ ఏంది సుతనావా ఏం కావాలా ఏదో ఫోన్ లే ముసరడను వదిలేస్తే ఓవర్గా సెత్తనావా ఎక్కువ కబుర్లు చెప్పామంటే ముక్కు మొహం పచ్చడైపోతుంది జాగ్రత్త నాతో ఎట్టుకోమాక అయిపోతావు రే గౌతమ్ ఏం మాట్లాడుతున్నాడు సార్ రే పెద్ద ఆయనకి అర్థం కాలేదు పెద్ద ఆయనకి అర్థం కాలేదా ఆగ్ వెయిట్ చేయి ఇప్పుడు చూడు ఏరా ఎట్టా ఉన్నది ఒళ్ళు కొవ్వు పట్టినదా నీకు ఇంకోసారి ఇలా కేకలేసినావు అనుకో నిన్ను ముక్కలు ముక్కలు చేసి పారేస్తాను నాతో ఎడుకోమాక నా రూటే సపరేట్ నేను బంధన పెట్టి నిన్ను లేపేస్తాను నువ్వు బతకలేవు ఎక్కడి నుంచో వచ్చి ఇంత రెచ్చిపోతున్నావేంటి హలో హలో ఇప్పుడు బెంగాలీలో నీ టాప్ లేపుతాడు చూడు చెప్పమ్మా విపి ఎప్పుడమ్మా ఇప్పుడేనా ఓకే ఓకే ఓ 10 మినిట్స్ లో వచ్చేస్తాను ఠీకే ఠీకే మనల్ని కాదు కదా అమ్మయ్య గౌతమ్ కారు కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపు నేను దిగుతాను ఏమిన్ సార్ yes సూపర్ సూపర్ yes ఎప్పుడు నన్ను కట్ చేసి వెళ్తాడు ఆర్కే విపితో విడిగా తిరగడమే అతని పని ఈ రోజు ఏదో ప్రెజెంటేషన్ చూడాలట వాళ్ళ కారులోకి రమ్మంటున్నారు రానని చెప్పలేను భలే మనుషులు వాళ్ళు సరే గౌతమ్ నువ్వు ఆపు నేను దిగుతాను సార్ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయమంటారా వద్దు వద్దు మీరు వెళ్ళండి ఐ విల్ మేనేజ్ సరదా ట్రిప్ అనుకుంటే ఇలా ట్రావెల్లో కూడా వర్క్ చేయమంటున్నారు టూ బ్యాడ్ మనం పని చేయాలి కదా సరే మీరు వెళ్ళండి నేను మిమ్మల్ని యానంలో కలుస్తాను ఓకే వస్తాను గౌతమ్ బాయ్ అంకుల్ బాయ్ వెళ్ళండి దయచేసి తిరిగి రాకండి మరేంటి కార్ ఎక్కిన దగ్గర నుంచి ఏసీ ఆఫ్ చేయండి మ్యూజిక్ ఆఫ్ చేయండి అయ్యో ఒకటే హింస కానీ చూసారా ఇతనే ఒక పెద్ద టార్చర్ ఇతను వీపీని చూసి టార్చర్ అవుతున్నాడంటే వీపీ ఎంత పెద్ద టార్చర్ మహారాణి అయ్యింది అభి మీరు వెళ్ళి ముందు కూర్చోవచ్చు కదా ఫ్రీగానే కదా ఉంది కరెక్టేగా గౌతమ్ జీ కార్ కాస్త సైడ్ లో ఆపండి
అన్ని సర్దుకుంటాయి. ఓకే ఒకసారి వినండి. జై స్టార్ట్ ద మ్యూజిక్. చికాకు పెట్టక లోకేష్. ఏం గాయత్రి, ఏమైంది? మరి ఏంటబి, మనకున్న ప్రెస్టేషన్ లాంటిది వీడికి కూడా ఉండుంటే ఇప్పుడు మాట కూడా వచ్చుండేది కాదు. ఒకటి టెన్షన్ పెట్టిన వాళ్ళని చంపేసి ఉంటాడు, లేదా ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు. ఊరికే ఎప్పుడు చూసిన పాటలు సరదాలు. అవునవును, మరీ ఇలా చికాకుగా ఉంటే ఇంటికి వెళితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అవునరా, అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడితే ఎలా మాట్లాడుతోంది అంటారు, చికాకుగా మాట్లాడితే మరోలా మాట్లాడతారు. ఇదేగా అలవాటు మీకు. వాళ్ళని అర్థం చేసుకోవడం తెలీదు, కానీ కమెంట్స్ కు మాత్రం తక్కువ ఉండదు. గాయు, ఊరికే జోక్ చేశాను. జోక్స్ అవసరమా అని అడుగుతున్నాను. సారీ గాయత్రి. షీఈస్ రైట్. అమ్మాయిలకి ఎన్నో సమస్యలుంటాయి, మనకు కూడా ఉంటాయి. కానీ వాటిని వెంటౌట్ చేయడానికి మనకి ఎన్నో దారులున్నాయి. మందు కొడుతుంటారు, షికారు వెళ్తుంటారు. కానీ అమ్మాయిల గురించి ఆలోచించు. మన ఆఫీస్లోనే చూడు, వాళ్ళకి అక్కడ కూడా టెన్షన్. ఇంటికి వెళ్ళినా అక్కడ టెన్షన్. 24 అవర్స్ మైండ్ ప్రెషర్లోనే ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు. అయ్యయ్యో గౌతమ్జీ, ఇంత మ్యాటర్ ఉందా? నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉందే. అవే అది కాదు బెన్నీ, అంతా మనకు లభించే లైఫ్ పార్ట్నర్ను బట్టి ఉంటుంది. అన్నీ అర్థం చేసుకుని సర్దుకుపోయే ఒక లైఫ్ పార్ట్నర్ అయ్యుంటే లైఫ్ ఒక బ్యూటిఫుల్ జర్నీలా ఉంటుంది. అలా కాకుండా అన్ని విషయాల్లోనూ మిస్అండర్స్టాండింగ్ వస్తే ఆ తర్వాత లైఫ్ విల్ బి హెల్. నేను ఓపెన్ గా ఒక విషయం చెప్పనా గౌతమ్, తప్పుగా అనుకోకండి. చెప్పండి. నేను చూసినంత వరకు అందరి మగాళ్ల బుద్ధి ఒకేలా పనిచేస్తోంది. అటువంటిదేం లేదే. ఇప్పుడు ఉదాహరణకు తీసుకోండి, గౌతమ్జీ ఎంతో డిఫరెంట్ గా, కేరింగ్ గా, అండర్స్టాండింగ్ గా ఉన్నారుగా. ఏంటబి, నేను చెప్పింది కరెక్టేగా? మన ఆఫీస్ లోనే ఎంతో మంది చెప్పారు, ఈయన లైఫ్ పార్ట్నర్ గా దొరికితే, ఇటువంటి లైఫ్ పార్ట్నర్ దొరికితే మన లైఫ్ ఎంతో హాయిగా ఉంటుందని. ఐ ఓట్ ఫర్ గౌతమ్. అబి, వీళ్ళకి ఇంకా అనుభవం రాలేదు. మీరు చెప్పండి, అప్పుడే వీళ్ళకి అర్థం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఫ్యామిలీయే కదా సర్వస్వం. అమ్మాయిలు మాత్రం కన్నవాళ్ళు, కుటుంబంలో ఉన్న మిగిలిన వాళ్ళు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే వాళ్ళు లైఫ్లో మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ తీసుకుంటారు. ఈవెన్ పెళ్లితో కలిపి ఒక విధంగా మనం స్వేచ్ఛ అది ఇది అని మాట్లాడినా, ఇంకో విధంగా ఆలోచించి చూస్తే ఏదో ఒక సమస్య వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా తడబడుతున్నాం. అటువంటి సిచ్యుయేషన్ ఎదురైతే ఇంట్లో వాళ్ళు చెప్పిందే కరెక్ట్గా ఉంటుందని మనల్ని మనమే కన్విన్స్ చేసుకుంటున్నాం. ఆ విధంగా కన్విన్స్ చేసుకుని ఒక జీవితాన్ని ఎంచుకుంటున్నాం. ఆ విధంగా మనం ఎంచుకున్న జీవితం సరిగ్గా ఉంటే హ్యాపీగానే ఉంటుంది, కానీ ఎక్కువ శాతం ఎంతోమందికి అది భిన్నంగానే ఉంటుంది. అవునబి, భిన్నంగా ఉండడమే కాదు, ఇది పోను పోను సర్దుకుంటుందనుకుని మనల్ని మనమే మోసం చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అదే మనకున్న పెద్ద సమస్య. కానీ ఎందుకలా ఉండడం? మీకు సెట్ అవ్వలేదంటే డివోర్స్ తీసుకుని వదిలించుకోవచ్చు కదా. ఏంట్రా నువ్వు అలా మనసులు కలవలేదని డివోర్స్ తీసుకుంటూ ఉంటే లైఫ్లో ఇక మిగిలేది ఏముంటుంది? కరెక్టే, పెళ్ళికి ముందు మన లైఫ్ ఈ విధంగా ఉంటుంది, మన లైఫ్ పార్ట్నర్ ఈ విధంగా ఉంటాడని జ్యోతిష్యం తెలుస్తుందా ఏంటి? అది పెళ్ళయ్యాకే తెలుస్తుంది, ద క్యాట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని. అందుకే క్లియర్గా చెప్పానుగా, మెన్ విల్ బి ఆల్వేస్ బి మెన్. గౌతమ్ జీ కూడా. ఏ బెనీ, ఎప్పుడు చూసినా గౌతమ్ గౌతమ్ అంటున్నావే, నా గురించి నీకేం తెలుసు? అట్లీస్ట్ పర్సనల్ లెవెల్లో ఏం తెలుసు? ఆఫీస్లో మీట్ అవుతున్నాం, కలిసి పనిచేస్తున్నాం, ఓకే,
ఒక 9 టు 5 అవర్స్ జాబ్ డ్యూరేషన్ లో నా గురించి నువ్వు ఏం తెలుసుకుంటావ్? ప్రొఫెషనల్ గా నేను మీతో ఉండడం వేరు, పర్సనల్ గా నా జీవిత విధానం వేరు. జీ, మీరు చాలా అనుకూవగా మాట్లాడుతున్నారు. పప్పుడు కిందో లేదో అన్నది ఒక్క మెతుకుతోనే తెలుస్తుంది కదా. అది అన్న ఉడికిందో లేదో మెతుకు చూస్తే తెలుస్తుంది అన్నాలి. సరే, ఏదో ఒక మెతుకు ఎలాగో తెలుస్తుంది కదా, వదిలేయ్. అయ్యో, అవును అభి, మీరింత ఫాస్ట్ గా మాట్లాడారు కదా, సడన్ గా సైలెంట్ అయ్యారేంటి? సరే చెప్పండి, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? నాకు సంబంధించినంత వరకు లైఫ్ లో ఇలాగే జీవించాలి, ఇలాగే ఉండాలని ప్లాన్ చేసుకుని జీవించడం కంటే ఆ మూమెంట్ లో మనకేం చేయాలనిపిస్తుందో ఆ పని చేసుకోవాలి. మనమంతా మనల్ని మనం మోసం చేసుకోకుండా జీవించాలి. మనం అందరం మనకి నచ్చిన జీవితం జీవిస్తున్నామని అడిగితే డెఫినెట్లీ నో. కానీ మనకు నచ్చిన జీవితం ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు మనకి దక్కొచ్చు కదా. అలా మనకి నచ్చిన జీవితం మనకి దక్కే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండకుండా ఉన్న ఈ మూమెంట్ని స్వచ్ఛంగా ఆస్వాదించాలి. అది కష్టమైనా కానివ్వండి, సుఖమైనా కానివ్వండి. ఎప్పుడైనా లైట్ గా ఒక పాట గాయు గౌతమ్. పెట్టమను. ఆయన ఈ కంపెనీకి దురాశ ఎక్కువ. రిసోర్స్ ఇది చాలట, ప్రాఫిట్ మాత్రం ఇంత రావాలట. ఏం కంపెనీయో. వీపీ మన క్రెడిట్ పాయింట్స్ ఏమో పెంచదు, జీతం పెంచరు, అదే పొజిషన్. కానీ పని మాత్రం బండ చాకరి, 3 షిఫ్ట్లు. అయినా వీటి గురించి నీకెందుకు దిగులు? కొద్ది రోజుల్లో రాజీనామా చేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నువ్వు ఆల్బర్ట్కి వండి పెట్టి కాస్త మంచి పేరు తెచ్చుకునే మార్గం ఆలోచించు. అరే రే గాయు, ఏంటి మీలో ఒక సినిమా హీరోయిన్ కనిపిస్తున్నట్టుంది, ఎంత ఫీలు. హే గాయ్స్, కమ్ ఆన్, పానకల పుడక. వాట్స్ ద ప్లాన్? వన్ సెకండ్. ఆ హేమ ఏమన్నారు కంపెనీ రిసోర్స్ గురించి? అచ్చా, అవన్నీ ఎవరికి కావాలి? ఆ హాల్ లోపల ఏం జరిగిందో అది అక్కడే పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశాను. ఇప్పుడు నేను ఫుల్ పార్టీ మోడ్ ఆన్. ఏంటి కొత్తగా పార్టీ మోడు? నువ్వు కార్లో అప్పుడే స్టార్ట్ చేసావు కదా. అదే ఈ బీమ్ బాయ్ దెబ్బ కొట్టిందిగా. సరే ఓకే, ఇప్పుడు ఏంటి ప్లాన్? చూసారా, నాకు ఇప్పుడే చేయి వణుకుతోంది. నాకే ఇలా ఉంటే వెనక్కి ఫుల్ షకిలా మూడే. సో ఇప్పుడు వెళ్తున్నాను, హాల్లో మీట్ అవుదాం. బాయ్. నన్ను కూడా తీసుకువెళ్ళరా? సరే రండి, మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదాం. ఏంటి కాదు గాయు, వాళ్ళ కాదు, ఈ ఈవెంట్ లో జాయిన్ అయ్యి మనకు కూడా సరదాగా ఉండొచ్చు కదా, అందుకే అదే చెప్పాను. ఎవరు నువ్వా? యానం వచ్చి కిక్కురు మనకుండా మళ్ళీ వైజాగ్ వచ్చేస్తావా? బిలీవ్ అమ్మా, మేము నమ్మేశాంలే. వైజాగ్ లో ఉన్నప్పుడే నీ గోళ తట్టుకోలేకపోయేవాళ్ళం, ఇప్పుడు వచ్చింది యానంకి. ఇక చెప్పాలా? చూస్తూ ఉండబి, ఈవెంట్ పూర్తవగానే చెప్పా పెట్టకుండా ఎస్కేప్ అయిపోతుంది. తర్వాత ఉదయాన్నే వచ్చి రేకొచ్చింది, అందువల్ల లిమిట్ దాటిపోయిందని చెప్పి ఏదో కథ చెప్తుంది. పో పో, నీకివేమన్నా కొత్త? నీతో ఇది 4వ మీటింగ్ నాకు, పో. అయ్యో, ఈరోజు గాయు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. కానీ ఐ డోంట్ కేర్, ఈ రోజు మనం అన్ని ఈవెంట్లను జాయిన్ అవుతున్నాం, వేరే లెవెల్ లో హ్యాపీగా ఉంటాం. ట్రోఫీని గెలుస్తున్నావు, కొట్టేస్తున్నావు. ఓకే, అందరూ పార్టీకి వెళ్దాం. ఇప్పుడు పార్టీ డ్రెస్ వేసుకుందాం, రండి. పార్టీ డ్రెస్సా? ఏమైంది? నేను సారీతోనే పార్టీకి వస్తాను. ఏంటి? What nonsense are you talking about me? సారీ కట్టుకుని రావడానికి ఇక్కడ ఏదైనా కచేరీ జరుగుతోందా? పార్టీ గో.
సో అందువల్ల ఈ రోజు నైట్ నేను చెప్పిన డ్రెస్ ఏ మీరు వేసుకోవాలి అండ్ ఈ ట్రిప్ అయ్యేంత వరకు నేనే మీ డిజైనర్ ఓకే అది కాదు బెని ఇప్పుడు రండి రండి బి అయ్యో నడవలేకపోతున్నానే త్వరగా రండి పార్టీ మొదలవబోతోంది బెని తొందరపడకు అందర్నీ రానివ్వు ఎవరు లోకి గౌతమ్లే కదా వాళ్ళు వస్తారు మీరు రండి రెడీ అయ్యారు వచ్చేస్తారు వెయిట్ చేద్దాం అందరం కలిసి వెళ్దాం అయ్యో జీసస్ ఈ రోజు ఈ డ్రెస్ వేసుకోమన్నది నేనేం చెప్పాలి ఓకేనా చక్కగా ఉంది కదా బాగుంది అదిగో వచ్చేసారు హేయ్ ఏంటబి సూపర్ గా ఉన్నారు థాంక్స్ వెల్ డిజైన్డ్ బై మీ నీ చేతి వాడన చూపించినా కూడా ఎంత అందంగా ఉన్నారా ఆఫ్ కోర్స్ బాగుందండి ఓకే ఓకే లిసన్ గైస్ సో మన ఆఫీస్ లో మన టీం ఎలా పర్ఫామ్ చేస్తుందనేది గౌతమ్ ప్రాబ్లం కానీ ఇక్కడ ఇటువంటి ఈవెంట్ వచ్చిందంటే అది నా ప్రాబ్లం ఎందుకంటే ఐ యామ్ ది బెస్ట్ సో మనం అన్ని ఈవెంట్ లోను జాయిన్ అవుతున్నాం ట్రోఫీని గెలుస్తున్నాం కొట్టేస్తున్నాం ఓకే అర్థమైందా ఇందులో నేను చాలా స్ట్రిక్ట్ ఓకే మేడం వెళ్దాం అయితే రండి వెళ్దాం వాచ్ పని చేయట్లేదు రండి రండి వెళ్దాం ఏది మన బాయ్స్ ఓ అక్కడ ఉన్నారు 3 2 1 యాక్షన్ ఓకే నెక్స్ట్ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది ఆడడానికి అందరూ రెడీగా ఉన్నారా సూపర్ నా దగ్గర ఇప్పుడు రెండు బౌల్స్ ఉన్నాయి ఒక బౌల్లో గర్ల్స్ పేర్లు జింక బౌల్లో బాయ్స్ పేర్లు ఉన్నాయి గట్టిగా కొట్టండి గౌతమ్ ఓకే 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 ఇప్పుడు బాయ్స్ బౌల్ నుంచి ఒక చీటి తీసి వాళ్ళని ఎక్కడికి పిలుస్తాను సూపర్ సూపర్ వాళ్ళు వచ్చి గర్ల్స్ బౌల్ నుంచి చీటి తీసి వాళ్ళ పార్ట్నర్ ని వాళ్ళు ఏం సూపర్ అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ గర్ల్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వి హావ్ 3 బౌల్స్ హియర్ ఇందులో మీరు చేయాల్సిన యాక్టివిటీ టాస్క్ ఉంటుంది ఎవరు బెస్ట్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ట్రోఫీ వస్తుంది గైస్ ఈవిడ యాక్టివిటీ ఏంటో చెప్పనా అదికి అడుగుతున్నా చెప్పండి గౌతమ్ అభిరామికి ప్రపోజ్ చేయబోతున్నారు